వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. సీఎం సొంత గ్రామం కోనాపూర్ కామారెడ్డి నియోజకవర్గంలోనే ఉందన్నారు. కేసీఆర్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఓటమి భయంతో తాను ఈ ప్రతిపాదన చేయడం లేదని గంప గోవర్ధన్ స్పష్టం చేశారు. కామారెడ్డిని కూడా మీరు రండి, నీ సంత గ్రామం మీ తల్లి పుట్టిన ఊరు, నీ తల్లి ఇక్కడ పెరిగిన ఊరు, నీ తండ్రి ఇక్కడ పెరిగిన ఊరు కాబట్టి దయచేసి మా కామారెడ్డికి వెళ్ళి పోటీ చేయండి. నేను మీ చేతి కింద కార్యకర్తగా నేను పనిచేస్తా. మా ప్రజలు కూడా ఇప్పుడు జరిగిన అభివృద్ధే కాదు, ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. మీరు రండి, ఒక పెద్ద మనసుతోని ఎవ్వరు కూడా ఎమ్మెల్యేగిరి వద్దని కోరుకోడు. నేను ధైర్యంగా చెప్పి కేసీఆర్ ఆహ్వానించిన మీరు రండి సార్ అని. దానికి నేను చెప్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతా ఉన్నాడు, ఓడిపోతాననే భయంతో నువ్వు కేసీఆర్ ని తెస్తా ఉన్నావు. నువ్వు పెద్ద నాయకుని, నువ్వు గొప్ప అభివృద్ధి చేసినావు. నిన్ను అన్ని సార్లు చేస్తే తుక్కు తుక్కుగా నా చేతుల్లో నాలుగు సార్లు ఎందుకు ఓడిపోయావని ఒక్కటి మాత్రం నేను అడుగుతా ఉన్నా. దానికి సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా.